హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగోడి రాతల కూతురు. నేను మీ తెలుగోడు చైతన్య. టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది. అలానే మన సాంస్క్రిట్ సబ్జెక్ట్లో సాంస్క్రిట్ స్టూడెంట్స్ చాలా చక్కని మార్కులు తెచ్చుకోవడం కూడా జరిగింది. ముందుగా అందరికీ శుభాకాంక్షలు. అలానే మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు మరిన్ని మంచి మార్కులు తెచ్చుకోవాలని, మరిన్ని మంచి స్థానాలని పొందాలని ఆశీర్వదిస్తుంది. అయితే ఈ వీడియో టాపిక్ ఏంటంటే, సాంస్క్రిట్లో ఎవరైతే అతి కష్టం అనుకుని కానీ లేకపోతే కొన్ని కారణాల వల్ల కానీ ఫెయిల్ అయ్యారో వాళ్ళకి మనం ఇచ్చేటువంటి గైడెన్స్ కానీ, టిప్స్ కానీ, లాజిక్స్ కానీ వీడియో మాధ్యమం ద్వారా కూడా అందరికీ అందించాలని ఈ ప్రయత్నం. అంటే చదువుకునేటువంటి దాన్ని ఎంత తేలిగ్గా చక్కగా ఎలా చదివి ఎలా రాయగలం. మనం భాషని 6వ తరగతి నుండి 5వ తరగతి నుండి చిన్నప్పటి నుండి చదువుతున్నాం. అది ఏ భాష అయినప్పటికీ కూడా దానిలో ఉండేటువంటి విధి విధానాలను తెలుసుకుంటే అది మనకి చాలా చక్కని తేలికైన భాషగా అనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో మనం సంస్కృతంలో కనీసం ఏ విధంగా చదువుకుని ఏ విధంగా రాస్తే మనకి మంచి మార్కులు లభిస్తాయి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది నా యొక్క అనుభవం ద్వారా, అంటే గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ మనం తీసుకున్నటువంటి ప్రణాళికల ద్వారా మనం ఏ విధంగా అయితే మంచి మార్కుల్ని పొందడం జరిగిందో వాటిని గురించి ఆ అనుభవాల్ని మనం ఇక్కడ పంచుకుంటాం. అయితే సంస్కృతాన్ని చదవడం రాయడం వస్తేనే మనం సంస్కృతం రాయగలమంటే అక్షర జ్ఞానం అనేది కావాలి. దేవనాగరిలో ఉండేటువంటి అక్షర జ్ఞానం అనేది ఉంటేనే మనం సంస్కృతం చదవడం రాయడం అనేది చేయగలుగుతాం అనమాట. అక్షరాలు నేర్చుకుంటే సంస్కృతం వస్తుందా అంటే, కొంతవరకు భాషా జ్ఞానం అక్షర జ్ఞానం నేర్పుతుంది. తద్వారా మనం ఉచ్చారణ నేర్చుకుంటాం, తర్వాత పదాలు వాక్యాలు వస్తాయి. అలా మనం సంస్కృతం చదవడం రాయడం చేయొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా సంస్కృతాన్ని గురించి నేర్చుకోవాలనుకున్నా, ఫెయిల్ అయ్యాం సార్ మేము, మా వల్ల కావట్లేదు, ఏ విధంగా దీన్ని పాస్ అవ్వాలని అనుకుంటున్నా, హోమ్ ట్యూషన్స్ పరంగా కానీ, ట్యూషన్స్ పరంగా కానీ, వీడియో క్లాసుల ద్వారా కానీ నేను మీకు అందుబాటులో ఉండి ఈ వచ్చేటువంటి నెలలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. 1 to 6 లోపు మళ్ళీ మనం ఫీజులు కట్టుకోవడం, అలానే ఈసారి అంతే చాయిస్, అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి బెటర్మెంట్ అవకాశం ఉంటే కనుక అది కూడా రాయాలని చాలామంది అనుకుంటున్నారు. అలా అయినా సంస్కృతానికి వీలైనంత వరకు మనం విన్నెముకగా ఉంటామని, చేదోడువాదోడుగా అందరికీ క్లాసుల్లో సబ్జెక్ట్ని అందిద్దామని ఈ ప్రయత్నం చేస్తున్నాం. మీరు కనుక సంస్కృతాన్ని గురించి ఏదైనా సందేహాలు ఉన్నా, ఎటువంటి సంశయాలు ఉన్నా కానీ మమ్మల్ని అడగవచ్చు. అదేవిధంగా సిలబస్ పరంగా ఏ టాపిక్లు, ఏ అంశాలు చాలా తేలిగ్గా ఉంటాయి వాటిని మనం వివరిస్తూ ఉంటాం. కాబట్టి మనకి 40 మార్కులు నేను ఎప్పుడు అంటూ ఉంటాను, రాయడం చదవడం రాకపోయినా కానీ గ్రామర్ అనేటువంటి వ్యాకరణ అంశాలు చదివినా 40 మార్కులు వచ్చే ఉంటాయి. కాబట్టి వాటి మీద మనం కొంచెం దృష్టి పెట్టడం, అలానే బెటర్మెంట్కి రాసేవాళ్ళు ఎలా రాస్తే, ఏం రాస్తే మంచి మార్కులు వస్తాయనేది తెలుసుకోవడం అనేది ఉంటుందన్నమాట. ఈ రెండింటి ద్వారా సంస్కృతంలో ఒక భాషగా భాగమైనటువంటి ప్రశ్నలు, పాఠ్యాంశాలు అన్నీ కూడా 70% సిలబస్లోనూ, అవే చాయిస్తూనూ మరలా ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఉంటుంది సప్లిమెంటరీకి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అందరూ మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఎప్పుడైనా మీకు అటువంటి ఆలోచన కలిగి మీరు కనుక క్లాసుల పరంగా కానీ, ఏమైనా అంశాల పరంగా మీకు అవగాహన కోసమైనా, సందేహాల నివృత్తి కోసమైనా మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ మీరు మాకు విషయాన్ని అందజేయవచ్చు. అదేవిధంగా మనం చదువుకునేటువంటి విధానంలో ఏవైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసి కూడా అడగవచ్చు. ఎక్కువ మంది వ్యాకరణం అనగానే చాలా ఎక్కువ క్లిష్టమైనటువంటి అంశం అని అనుకుంటారు. కానీ శబ్దాలు, ధాతువులు అనేవి మనం చిన్నప్పటి నుండి చదువుతున్నవి. ఎప్పుడైనా సంస్కృతం అనగానే ముందు అందరూ రామహ రామో రామహ రామహ అని ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఆ పదం యొక్క అర్థం మనం తెలుసుకుంటే దాన్ని మనం చదువుతాం. అది మనం 6వ తరగతిలో చదివినటువంటిదే అర్థాలు. డుమువులు, ప్రథమా విభక్తి, నిల్లని కూర్చి గురించి, ద్వితీయా విభక్తి, చేతన్ చేయని తోడంతో తృతీయా విభక్తి, ఈ విధంగా విభక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి వాటి యొక్క అర్థాలు అన్నమాట. కాబట్టి ఆ విధంగా నివృత్తి కోసం మనం చదువుకుంటే శబ్దాలు వస్తాయి, ధాతువులు వస్తాయి. ధాతువులకు కూడా
చాలా చక్కనైనటువంటి ప్రణాళిక ఉంది, అది కూడా అందరికి అవగాహన తేలిగ్గా ఉంటుంది. తీతహ ఇంతి సీతహ త మీ వహ మహ, ఏ ధాతువు ఇచ్చినా ప్రథమ వ్యక్తి, మనం ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని మూడు పురుషులకు కూడా ఈ ప్రణాళికని కనుక ఈ ప్యాటర్న్ మనం అప్లై చేస్తే ఇది అన్నిటికీ సమానంగా వస్తుంది. అంటే భవతి భవతః భవంతి భవసి భవతః భవత భవామి భవావహ భవామహ. నేను పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా ఎగ్జామ్ అవ్వగానే సేమ్ ఇదే విధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధానం ద్వారా కూడా మీరు అన్ని ధాతువుల్ని చదవకపోయినా ఆ విధానాన్ని చదివితే, ఆ ప్యాటర్న్ అప్లై చేస్తే ఏ ధాతువునైనా రాయగలుగుతారు. కాబట్టి ధైర్యంగా మీకు ఏ అంశం పట్ల ఎక్కువ కష్టం అనిపిస్తుందో దాన్ని అడగడం ద్వారా మనం ముందుకెళ్ళచ్చు. అదేవిధంగా కరెక్ట్ ద సెంటెన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. వాక్యాన్ని మనం కర్త, కర్మ, క్రియ అనే మూడింటిని కలిపితే దాన్ని వాక్యం అంటాం అనమాట. అలా ట్రాన్స్లేషన్ ఉంటుంది, కరెక్ట్ ద సెంటెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో అయితే ట్రాన్స్లేషన్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో అయితే కరెక్ట్ ద సెంటెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో అయితే పారాగ్రాఫ్ రైటింగ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో అయితే రైటింగ్ లెటర్ రైటింగ్ ఉంటుంది. పారాగ్రాఫ్ రైటింగ్ అంటే సాహిత్య పరీక్షలో మనం పైన ఉన్నటువంటి పేరాన్ని చూసి దాని మీద ఐదు ప్రశ్నలు ఉంటాయి, ఐదు ప్రశ్నలకి పేరాలో ఉన్న వాక్యాన్ని మరలా సరైన సమాధానం చూసి రాస్తూ ఉంటాం, అంటే కాపీ పేస్ట్ చేయడం అనమాట. అలానే లెటర్ రైటింగ్ అంటే మనం ఆరో తరగతి నుండి ఎన్ని రకాల లెటర్ రాస్తామో, అలానే సంస్కృతంలో కేవలం రెండు మూడు లైన్ల సారాంశం నిడివం వచ్చేలాగా మనం ఉత్తరం రాయడం. ఈ రెండు అంశాలు కానీ, అక్కడ ఉండేటువంటి ట్రాన్స్లేషన్ కానీ, కరెక్ట్ సెంటెన్స్ కానీ, శబ్దాలు ధాతువులు కానీ, సందులు సమాసాలు కానీ, ఫస్ట్ ఇయర్ అయినా మీరు సెకండ్ ఇయర్ అయినా, మీరు ఎటువంటి విషయంలో ఎక్కువ డిఫికల్ట్గా హార్డ్గా ఫీల్ అవుతున్నారు, ఏది కష్టమని భావిస్తున్నారో ఆ అంశాన్ని మీరు సందేహ రూపంలో అడిగితే ఆ అంశాల మీద ఒక్కొక్క వీడియో చేయడం కానీ, లేదా రెండు మూడు అంశాలను కలిపి చిన్న చిన్నవి అయితే ఒకే వీడియోలు అందించడం కానీ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. దీనివల్ల ఏమైనా లాభం ఉందా అంటే, మీరు మొత్తం ఒకేసారి చదవడం అనేది కాకపోయినా ఒక విధానం, ఏదైతే ప్రణాళిక మనం అనుకుంటూ ఉన్నామో ఆ చిన్న ప్రణాళికను తీసుకొని మొత్తం నిడివి గల అన్ని అంశాలకి అందించినట్లయితే అది మనకి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి సాధారణం మన ముందుంది. సందర్భాన్ని బట్టి మనం దేన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది చూడాలన్నమాట. అంటే శబ్దాలు ధాతులు చదివే విధానం తెలిస్తే మనకి వాక్యం తెలుస్తుంది, కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి మనం కరెక్ట్గా సెంటెన్స్ చేయగలం. అదే వాక్యాన్ని మనం అనువాదం చేయాలి, ట్రాన్స్లేషన్ కాబట్టి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో నాలుగైదు పదాలు ఉన్నా సంస్కృతంలో కేవలం మూడే ఉంటాయి. ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకుని మనం చేస్తే కనుక చాలా తేలిగ్గా ఉంటుంది. ఉదాహరణలు కూడా చాలా చక్కగా వివరిస్తాం. మనకి ఏదైనా తెలియని దాన్ని ఎలా తెలుసుకోవాలనేది కూడా చూడాలి. సవర్ణ దీర్ఘ సంధి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉందనుకోండి. స వర్ణ దీర్ఘ, సమానమైన వర్ణములకు దీర్ఘము ఆదేశంగా వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి. ఎంత తేలిగ్గా అనిపిస్తుంది అనేది మనం చూడాలి. అలానే సెకండ్ ఇయర్లో విసర్గ సంధి ఉంటుంది. విసర్గ ఉన్నటువంటి దాంట్లో ఉదాహరణలు రెండు ఉన్నాయి. విసర్గ లోపం జరిగితే ఏంటి, విసర్గ లోపం జరగకపోతే ఏంటి అని. లోపం జరిగితే ఏమొస్తుంది అనేది మనం చూస్తే రామః ప్లస్ కాదతి, లోపం జరగలేదు కాబట్టి రామః కాదది. ఆ ప్లస్ గుర్తును తీసి మరలా రెండు పదాలని పక్క పక్కన రాయడం. పాచిక పచతి, వృక్ష ఫలతి, అన్నీ ఇలానే ఉంటాయి. అలా తేలికగా ఉండేటువంటి అంశాలన్నా మీరు దృష్టి పెడితే ఖచ్చితంగా మీరు మంచి మార్కుల్ని సాధించగలుగుతారు. మరి వ్యాకరణం ఒకటే మనం చదివితే అవుతుందండి, మేము బెటర్మెంట్కి కూడా ఆలోచిస్తున్నాం కదా. మీరు ఎవరైతే పాస్ మార్కులు రావాలో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నట్టుంది. 40 మార్కులు సిలబస్ మీరు అంది, వ్యాకరణం 40 మార్కులు ఉండింది, కరెక్టే అంటారు. ఎవరైతే బెటర్మెంట్ కోసం అని కానీ ఇంకేమైనా ఎక్కువ స్కోరింగ్ కోసం ఆలోచిస్తారో వాళ్ళు రాయాల్సింది ఏంటంటే, యానోటేషన్స్ ఏదైతే కవి పరిచయాలు ఉన్నాయి, ఏవైతే పొయిట్రీ ప్రోజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్ డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. ఇప్పుడు సిలబస్ ఎక్కువ ఉంది చాయిస్ కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం చదివి రాయడం ఎలా. అలానే యానోటేషన్స్ అంటే సందర్భ వాక్యాలు, ఇచ్చినటువంటి ప్రతిపాఠంలో మూడు ఉన్నాయి, మూడిట్లో మీకు కావాల్సింది మారేది ఏముండదు. మూడు కామన్ ఉంటాయి ప్రతిపాఠంలో, కవి పరిచయం అనగానే కవి పేరు, పాఠం పేరు, పుస్తకం పేరు, ఇది ఆ పాఠం మొత్తానికి ఈ మూడు కామన్. ఈ మూడు కాక మరల ఆ కింద ఉన్నటువంటి సందర్భానికి ఏదైతే ఉందో, ఎవరెవరితో మాట్లాడారు, రెండు ప్రశ్నలకి సమానంగా ఉంటుంది. మూడో ప్రశ్నకి కవి ఏదైనా క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ ప్రతి ఏమం అవతత్ అని వస్తుంది. భావం ప్రశ్నలో ఏదైతే భావం ఉందో దానికి చివర ఇతి భావ ఇతి అర్థ అని మనం ముగిస్తూ ఉన్నాం.
అంటే చదివేటు వంటిది అంత తేలిగ్గా ఉంటుంది, అలా చదువుకోవాలి. అలానే పోయం శ్లోకాస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లోనేమో శ్లోకాన్ని ఫిల్ ద మొత్తం పూర్తిగా రాసి పూరిత్వ భావం లెగుతూ అని ఉంటుంది, భావం రాయమని వస్తుంది. అదే సెకండ్ ఇయర్లో అదే శ్లోకానికి ప్రతిపదార్థం లెకంతు, ప్రతిపదార్థం అంటే పద విభాగం చేసుకుని ప్రతిపదార్థం చక్కగా ఎడం వైపు భాగాన అక్షరాలు రాసుకుని కుడివైపు భాగాన మీనింగ్స్ రాసి సమ్మరీ రాస్తే అది ప్రతిపదార్థం. ఈ విధంగా మీరు కనుక ఖచ్చితంగా చదివితే మంచి మార్కులు అనేవి వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీకు సంస్కృతంలో ఏమైనా సందేహాలు ఉన్నా, హోమ్ ట్యూషన్స్ కావాలన్నా, మరి ఇంకే సమాచారానికైనా నా ఈ మెయిల్ ఐడికి మెయిల్ పంపించడం మర్చిపోకండి. ధన్యవాదాలు.